అంటే ఇంత ఇంత సంకల్పం, ఇంత పట్టుదల, ఇంత నిబద్ధత ఉన్న నాయకులు, ఇది రాజకీయాలకు అతీతం సార్, నిజంగా చెప్తున్నాను. ఇట్ ఇస్ బియాండ్ పాలిటిక్స్. మనం మాట్లాడుతున్న విషయాలు అన్ని వేల కిలోమీటర్లు నడవడం, అంతమంది విషయాలు వినడం, తెలుసుకోవడం, నోట్ చేసుకోవడం ఒక డైరీగా, అది నమ్మి మళ్ళీ దాన్ని సరిదిద్దే ప్రయత్నాలు చేయడం ప్రభుత్వం, అంటే మాట నిలబెట్టుకోవడమే కదా. ఇంకో ఉదాహరణ చెప్తానండి. మేము గోదావరి జిల్లాలో వెళ్ళేప్పుడు ఇద్దరు దంపతులు వచ్చారు మా దగ్గరికి, ఒక చిన్న నెలల బిడ్డను తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి అతను ఏదో చిన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగం చేస్తాడు అనుకుంటాను సార్. మాకు పెళ్ళైన చాలా సంవత్సరాల తర్వాత కొడుకు పుట్టాడు. చాలా సంతోషం అనుకుంటా ఉంటే విపరీతంగా ఆయాసపడుతున్నాడు సార్. డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించాము, కాంప్లికేటెడ్ హార్ట్ ప్రాబ్లం ఉంది ఈ అబ్బాయికి. సో సిఎంసీ వెల్లూరుకి వెళ్ళారంట. వెళ్ళి అక్కడ చూస్తే రెండు సర్జరీలు చేయాలి అబ్బాయికి, దాదాపు 17 లక్షలు ఖర్చు అవుతుంది. సర్జరీ చేస్తే బాగవుతుంది, మేము పెట్టుకోలేము సార్ అంత డబ్బు. సారు ఏంటిది, మన దగ్గర ఆరోగ్యశ్రీ లేదా అంటే, లేదు సార్, ఎక్కడికి పోయినా కూడా చేయమంటున్నారు, ఏ హాస్పిటల్లో కూడా లేదు. ఇది కూడా చేయలేకపోతే ఎట్లా మనం అబ్బాయికి మనం చేపిద్దాం. సో చెన్నైలో ఉన్న ఒక డాక్టర్ని రిక్వెస్ట్ చేసి తిరుపతికి పిలిపించి తిరుపతిలో అబ్బాయికి 2 సర్జరీలు చేయించాం. బాబా బాబా, సీఎంగా జగన్ గారు తన సొంత ఖర్చుతో చేయించిన తర్వాత ఇట్లా మనము మన దృష్టికి వచ్చిన వాళ్ళకి చేయించగలం. రాణి వాళ్ళు చాలామంది ఉంటారు. అవును, చిన్నపిల్లల గుండె వైద్యం అనేది నాన్నగారి కళ. అవును, ఆయనకు చాలా ఇష్టమైంది చిన్నపిల్లలకు. ఆయన ఆరోగ్యశ్రీ వచ్చిందే ఆ చిన్నపిల్లలకు హార్ట్ ఆపరేషన్ల ద్వారా. అవునవును, గుండె ఆపరేషన్. దీనికి ఒక సపరేట్ ఆసుపత్రి ఉండాలి అని చెప్పి ఆయన పూర్తిగా ఉచితంగా చేసేది తలచి. ఈరోజు తిరుపతిలో పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన దాదాపు సంవత్సరంలోనే 973 ఆపరేషన్లు పూర్తిగా ఉచితంగా జరిగాయండి. దేశంలో ఒక చరిత్ర ఇది. బంగ్లాదేశ్ నుంచి వచ్చి చేయించుకుంటున్నారు, అండమాన్ నుంచి వచ్చి చేయించుకున్నారు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి చేయించుకున్నారు. కానీ ఇది ఇది అడక్క మానలేను డాక్టర్ హరికృష్ణ గారు. అంటే ఇది ఈ ఈ వ్యవహార శైలి అంతా కూడా ఇది ప్రాంతాలకు అతీతం, పార్టీలకు అతీతం. మీరు హ్యాష్ట్యాగ్ జగన్ కేసు గురించి కూడా అడగబోతున్నారు, అంటే అన్నిటికీ అతీతంగా ఎక్కడ వస్తుంది ఆ పట్టుదల మనం అందరికీ చేయగలుగుతామని? బికాజ్ అందరికీ లిమిటెడ్ రిసోర్సెస్ కదా, అది ఎలా వస్తుంది అంటున్నారు జగన్ గారికి? ఒకటి మనసు, రెండు సంకల్పం. ఏది చేసినా కూడా చాలా పెద్ద లెవెల్లో చేయాలి, పరిపూర్ణంగా చేయాలి అనేది ఆయన. మనము మంచి సంకల్పంతో ముందుకెళ్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అని ఆయన ఎప్పటికీ నమ్ముతూ ఉంటాడు. అది మీకు ఆ పాదయాత్రలో ఉన్నప్పుడు అండి, ప్రకాశం జిల్లాలో, ప్రకాశం జిల్లా ఎంటర్ అయినప్పుడు ఒక రోడ్డు పక్కన ఒక ఫ్యామిలీ, ఒక అమ్మాయి ప్రెగ్నెంట్, అంత 22 ఇయర్స్ 23 ఇయర్స్, అప్పటికే ఒక బాబు ఉన్నాడు మళ్ళీ ప్రెగ్నెంట్. ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఏడ్చుకుంటూ వచ్చారు. ఏమంటే వాళ్ళ భర్తకి సుందర్రావు ఆ అబ్బాయి పేరు, 24-25 ఇయర్స్, ఏదో చిన్న అవుట్సోర్సింగ్ జాబ్ చేస్తాడు, ఒక ఫ్యాక్టరీలో వర్క్ చేస్తాడు. ఆ అబ్బాయికి 2 కిడ్నీలు పాడైపోయినాయి ప్రకాశం జిల్లాలో ఆ నీటి వల్ల, నీళ్లు తాగటం. 2 కిడ్నీలు పాడైపోయాయి. ఆ అమ్మాయి ఏం ప్రెగ్నెంట్. సో తల్లి కిడ్నీ ఇచ్చేదానికి రెడీగా ఉంది, చేయించుకోవడానికి డబ్బు లేదు. వెంటనే జగన్ గారు సొంత డబ్బుతో ఆ అబ్బాయికి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించడం, ఆ అబ్బాయికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీ ఎన్ఆర్టీలో ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇప్పించడం, ఆ కుటుంబాన్ని నిలబెట్టడం జరిగింది. అట్లాగే విజయవాడ మణిపాల్ హాస్పిటల్ దగ్గర మా పాదయాత్ర వారధి దగ్గర జరిగేప్పుడు కాసింబి అని ఒక అమ్మాయి వచ్చింది. బాగా ఇబ్బంది పడతా ఉంది, కాళ్ళ వాపులు ఉన్నాయి, ఎందుకు తల్లి, ఏమైంది నీకు? మైనారిటీ లేడీ. సార్ నాకు చిన్న పాప ఉంది, ప్రెగ్నెన్సీ అప్పుడు తెలిసింది నా 2 కిడ్నీలు పాడైపోయినాయని. నా భర్త కిడ్నీ ఇవ్వటానికి రెడీగా ఉన్నాడు, కిడ్నీ మా భర్త ఆటో డ్రైవర్, నా ప్రాబ్లం కోసం, నా చికిత్స కోసం ఆటో అమ్మేశాడు సార్. అడిగాడు నన్ను ఎంత అవుతుంది, దాదాపు 1.5 లక్షలు ఖర్చు అవుతుంది సార్, చేయించేద్దాం. చేయించాం. ప్రతి లైఫ్కి అంత విలువ కట్టి ప్రతి కేసు మీరు చెప్తున్నది, ప్రతి విషయం అంత ఇంపార్టెంట్ అని అని పరిగణించడమే చాలా గొప్ప విషయం. మీరు విలువ అంటే నాకు విలువలు గుర్తొచ్చాయండి. ఆయన అడుగడుగునా ఎక్కడైనా సరే తన రాజకీయ జీవితంలో విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. మీకు తెలిసే ఉంటుంది, ఎవరైనా పార్టీలోకి రావాలన్నా కూడా మీరు రిజైన్ చేసిరండి అంట. అవునవును అవును. మేము కొన్ని విషయాలు మాట్లాడేటప్పుడు చెప్తారు ఆయన, హరి విలువలు వద్దనుకొని ఉంటే
ముందు ఎలక్షన్లోనే మనం గెలిచుండేవాళ్ళం. అబద్ధపు మాటలు చెప్పి నేను రుణమాఫీ చేస్తానని అనైతికమైన పొత్తులు పెట్టుకొని ఉంటే మనం ఆ రోజే వచ్చేవాళ్ళం. ఆ మోసాలు అబద్ధాలతో వద్దు, విలువలతో కూడిన రాజకీయం చేయాలనేవాళ్ళు. అది దానికి ఇంకో సందర్భం కూడా ఉందండి. పాదయాత్ర జరిగేటప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మనకు ఎంత విరోధం ఉండేది అనేది మీకు తెలుసు. రాజకీయంగా ఎంతో విభేదించేవాళ్ళు, ఆయన విరుచుకుపడేవాళ్ళు, మనకు అంతే కోపం ఉండేది జరుగుతుంది. ఒకరోజు డైరీ గురించి రాత్రి డిస్కస్ చేసేటప్పుడు సమస్యలన్నీ అయిపోయిన తర్వాత జగన్ గారు ఇంకేమన్నా ఉన్నాయా అన్నాడు నవ్వుకుంటూ. అంటే ఇంకేం లేవు సార్ అన్నాడు. సోషల్ మీడియాలో ఏవో చాలా వస్తున్నాయి, పవన్ కళ్యాణ్ గారి ట్వీట్లు చూసావా అన్నారు. అప్పుడు గుర్తొచ్చింది, అవును సార్, కొన్ని పచ్చ మీడియా పవన్ కళ్యాణ్ గారి తల్లిని చాలా అవమానించారు, దూషించారు, తూలనాడారు, ఆయన చాలా హర్ట్ అయినాడు, దీని వెనకాల లోకేష్ చంద్రబాబు ఉన్నాడని కూడా ఆయన ట్వీట్లు చేశారు. నా తల్లిని ఇంత అవమానించారని చెప్పి ఆయన చాలామంది దగ్గర బాధపడ్డాడు సార్, అవన్నీ వచ్చాయి అని చెప్పాం. అంటే అది మరి ఎందుకు పెట్టలేదు డైరీలో అన్నాడు. చూడండి, అంటే మాకు ఆశ్చర్యపోయాం, ఏం సార్ అన్న, తల్లి అనేది ఎవరికైనా తల్లి, తల్లి గురువు, తల్లి దేవునితో సమానం, అటువంటి తల్లిని తూలనాడడం అనేది మహాపాపం. అమ్మ ఎవరికైనా అమ్మే, అదే మన సిద్ధాంతం, ఆ తల్లికి నా వందనం, ఇదే పెట్టు అన్నాడు డైరీలో. అదే పెట్టామండి. అసలు మొత్తం అందరూ కూడా జగన్ గారి యొక్క గొప్పతనానికి, వ్యక్తిత్వంలో వ్యక్తిత్వం అసలు నిజంగా అది వ్యక్తిత్వం. సో అది విలువలు అంత ప్రాధాన్యత ఇస్తాడు ఆయన. ఇక పాదయాత్రలో ఉన్నన్ని రోజులు రాజకీయాల గురించి ఎక్కువ ఆయన ఆలోచించేవాడు కాదు. ఎప్పుడున్నా సరే, అంటే ఉదయం పేపర్లు చదివేటప్పుడు ఒక 1 అవర్ పేపర్లు చదువుతాడండి, ఏమేమి సమస్యలు ఉన్నాయి ఏంటి అని. చదివేటప్పుడు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు పక్కన కూర్చొని ఉండేవాళ్ళు. చదివేటప్పుడు అన్న ఇది ఇలా ఉంది, మనం ప్రభుత్వం వచ్చినాక ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది. సాయంత్రం మాతో డైరీ డిస్కస్ చేసేటప్పుడు కూడా ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఏం చేస్తే మనం ఇంకా మెరుగుపరచచ్చు, ఎంతసేపు ఉన్నా ప్రజలకేం చేయాలి. చాలామంది ఏమాలోచిస్తారు, ప్రభుత్వం వస్తానే వాడిని ఎలా దొక్కాలి, వీడిని ఎలా చేయాలి, ఈ రాజకీయం ఎలా చేయాలి, ఇలాంటి ఆలోచనలే ఉంటాయి. ఈయన ఎంతసేపు ఉన్న ప్రజలకేం చేయాలా, చెడిపోయిన వ్యవస్థలను ఏ విధంగా గాడిలో పెట్టాలి, ఏ విధంగా మార్చాలి, ఇవే ఆలోచనలు. అవి మాట్లాడుతూ డిస్కస్ చేస్తూ చిన్న చిన్న ఒక చిన్న పాకెట్ బుక్ ఉండేదండి, ఆ బుక్లో రాసుకునేవాళ్ళు ఇంపార్టెంట్వి. సో అటువంటి డిస్కషన్స్ నుంచి పుట్టుకొచ్చినవే ఇప్పుడున్నటువంటి అమ్మఒడి కావచ్చు, విలేజ్ వార్డ్ సెక్రటరీస్ కావచ్చు, ఈ స్కీమ్స్ అన్నీ కూడా వెల్ఫేర్ స్కీమ్స్.